నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు A1 TV న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అంతర్రాష్ట్ర దొంగల ముఠాని అరెస్ట్ చేశారు పిడుగురాల పోలీసులు. దొంగల నుండి 2 ఆటోలు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మోటార్ సైకిల్, అలాగే హైదరాబాద్లో ఒక 2 మోటార్ సైకిల్స్, తర్వాత నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 ఆటో, 1 మోటార్ సైకిల్, తర్వాత ఇంకొక ఊళ్ళో పరాల్లో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఇంకో 3 వెహికల్స్, మొత్తం సుమారుగా 7 2 వీలర్లు, 2 ఆటోలు దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించిన మీద వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు ఉన్నారు. ఆ వాహనాలు కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో జరిగినటువంటి దొంగతనాలు వీటన్నిటి మీద కూడా పూర్తి నిఘా పెట్టి సీసీ కెమెరాలు కూడా పెంచడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పిడుగురాళ్ళ పట్టణం మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి వచ్చేలాగా చూడాలని చెప్పి గవర్నర్ ఎస్పీ గారు ఆదేశాలు చేశారు. దాని ప్రకారం కూడా ఈ సీసీ కెమెరాల సంఖ్య కూడా పెంచి పట్టణం మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలాగా మన మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళ